అగ్రికల్చర్ మరి అగ్రికల్చర్ అంటే వ్యాపారానికి ఎట్లా ప్రభుత్వం ఏం చూస్తుంది భావిస్తుందా స్టేట్ గవర్నమెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఎక్కువ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే ఫండ్స్ కూడా ఏమీ ఇవ్వట్లేదు ఎందుకంటే మనకి ఎరువులు గాని సబ్సిడీ ఉంటది కదా ఏమన్నా జీఎస్టీ వాడడం గాని మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన యూరియా గాని డిఏపి గాని ఏదైనా ఉన్నదనుకో దాని వల్ల మనకు నష్టం అవుతుంది గాని లాభం ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు మన ఎరువు వేసుకునేది బెస్ట్ ఉంది దీని కొన్ని 1600 1700 పెట్టి ఒక డిఏపి బస్తా కొంతే మనకి ఏం మిగలట్లేదు ఏం ఒక ఎకరానికి వచ్చేసి మనకు 1800 క్వింటాల్కి ఇస్తే మనకు ఎకరానికి వచ్చేసి 40,000 50,000 ఖర్చు వస్తుంది అందులో వచ్చారు వాటర్ లేదు అండర్ గ్రౌండ్ లో మన ప్రాబ్లం చాలా ఉంది కానీ ఏం చేయలేకపోతున్నాం మరి నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ పార్టీకి అంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నట్టుగా స్టేట్ గవర్నమెంట్ లో కూడా మనం బీజేపీ వస్తే కొద్దిగా ఏమన్నా మార్పు చేయగలుగుతుంది కాంగ్రెస్ వచ్చినా గానీ బీజేపీ వచ్చినా గానీ మనం మార్పు చేయగలుగుతుంది 8 ఏళ్ళు అవుతుంది కానీ మనకు 5 లక్షల అప్పు చేసిన గానీ ఏం మిగిలింది లేదు లాభం లేదు ఒక్కొక్క బాబు కొన్నా గానీ 1 లక్ష రూపాయలు మీదనే పడుతున్నాయి పాపం ఇవి ఒక్కొక్క బాబుకి ఇంట్రెస్ట్ పడుతుంది కానీ దాని అసలు కూడా కట్టట్లేదు ఇంట్రెస్ట్ కట్టలేదు అప్పులు తెచ్చి మళ్ళీ మిత్తులు కడుతుంది కానీ మనకి ఏం మిగిలింది ఏం లేదు అందులో అందులో ఇప్పుడు రైతు రుణమాఫీ జరిగిందా మరి ఇక్కడ రుణమాఫీ అంటే మాత్రం ఇక్కడ ఏం జరగలేదు ఇక్కడ క్రాప్ లోన్ ఎంత ఉన్నది మీ బ్యాంకులో మనం క్రాప్ లోన్ ఏం తీయలేదు మనం క్రాప్ లోన్ ఏం తీయలేదు రైతు బంధు పైసలు నేరుగా ఖాతాలోకి వస్తున్నాయా రైతు బంధు అయితే వస్తున్నాయి వచ్చేయండి అది నువ్వు ఆపేసేయి అది లాభం లేదు అది రైతు బంధు ఆపేసేయమంటారు డైరెక్ట్ కట్టి ఆపేసేయండి నేను చెప్పింది లాభం లేదు అది నువ్వు క్వింటాల్కు మనకు ఒక మందు బస్తా ఇంకొక 500 తగ్గించు ఓ క్వింటాల్కు ఒక 1000 రూపాయలు ఉన్నది కదా ఇప్పుడు 1800 ఉన్నది కదా మనం 2000 చేయి 2200 చేయి 200 లెక్కపోయించు అదే లాభం రైతుకు చాలా లాభము ఇప్పుడు మనము రైతు బంధు ఇస్తున్నారు అంటారు కదా లేబర్ వాళ్ళు అంటారు మీకు పుణ్యాక వేస్తుంది గవర్నమెంట్ వేస్తుంది మీకు రైతు బంధు మీకు మాకు 500 ఇస్తాను 1000 రూపాయలు ఆలయమండి వచ్చే రైతు బంధు వాళ్ళకే ఇవ్వడం మాకు రైతుకేం మిగిలేదు ఇప్పుడు ఇంకోటి తెలుసా వాటర్ బాటిల్ ఏమో 30 రూపాయలు ఉంది 30 రూపాయలు ఉన్నాయి మన పాల లీటర్ ఏముందమ్మా 40 రూపాయలు ఉంది ఏంది దాని కింద ఏంది రైతుకి ఏం మిగిలింది నీళ్లు పాలు రెండు ఒకటే ధరతో ఉన్నాయంటారు నీళ్ళు ఇంకా నీళ్ళే బెస్ట్ ఫిల్టర్ పెట్టుకుంటే బెస్ట్ బతకగలుగుతాం రోజు ఈ పాలు అయితే లాభం లేదు అన్నట్టు ఉంది ఒకటి ఫీడ్ ఉందండి దానా ఏమి ఒక్కొక్క క్వింటల్ ఇంకా వచ్చేసి 600 రూపాయలు పెంచారు ఏమంటే జిఎస్టీ పెరిగిందని అని చెప్తున్నారు జిఎస్టీ పెంచింది సెంట్రల్ గవర్నమెంట్ మన బీజేపీ గవర్నమెంట్ కదా మరి అలాంటి బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ కోరుకుంటున్నారు అట్లా సమస్య కాదు అనేది మనకు స్టేట్ గవర్నమెంట్ లో మంచిగా ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ అదంతా అదే దిగిపోతుంది సార్ స్టేట్ గవర్నమెంట్ లోనే ఇప్పుడు 5 లక్షలు అప్పు చేసిండు కదా ఏం మిగులుతుంది చెప్పండి నాకైతే 90% స్టేట్ గవర్నమెంట్ వేస్ట్ ఇప్పుడు కేసీఆర్ వేస్ట్ అంట నేను కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా నేనైతే చాలా 90% ఒప్పుకుంటా బాగుందండి ఇప్పుడు మల్లారెడ్డి ఎట్లున్నది మరి పరిస్థితి ఇక్కడ మల్లారెడ్డి గెలుస్తాడా మరి మళ్ళా మల్లారెడ్డికి ఇచ్చి వేసు చెప్తున్నా ఆయన వేస్ట్ వస్తాడు ఓపెనింగ్ చేస్తాడు అది పోతాడు రైతుల గురించి మాట్లాడాడు ఏం రైతు గురించి అనే మాట అసలు అవుతాడు డెవలప్మెంట్ రోడ్ల గురించి మంచినీటి పాలు పూలు అమ్ముకొని బతికినా గానీ నేను ఏం మిగిలింది అంటాడు ఆయన రోడ్లు అయితే కొద్దిగా అధ్వానంగానే ఉన్నాయి రోడ్లు ఎక్కడ కూడా బాగాలేవు ముందట రోడ్ మీరు చూస్తే ఏం చెప్పలేమండి అది ఆయన మంత్రి పదవి ఇచ్చి కూడా వేస్తే ఆయన కేసీఆర్ వచ్చిన ఎట్లిచ్చినో సుధీర్ రెడ్డి ఉన్నప్పుడన్నా కనీసం ఒక నెలకు ఒకసారి వచ్చిపోయేది అబద్ధం చెప్తలేను ఈ మంత్రి మల్లారెడ్డి అయితే ఆయన జోకర్ నేను అనొద్దు పాపం ఆయన అంతలా క్యాండిడేట్ అయితే మంచి క్యాండిడేట్ ఎవరు లేరు కేవలం ఏదైతే ప్రారంభోత్సవ వాళ్ళకు ఇంకా ఏదైనా వచ్చి అట్లా వెళ్ళిపోతాడు కానీ రైతుల గురించి అయితే మాట్లాడింది లేదు రోడ్ల గురించి నీటిని వస్తాడండి నెల ఉందని చెప్తాడు ఇంకా రోడ్డు ఎనిమిది రోడ్ ఓపెనింగ్ వచ్చి చేసిపోయాడు నెల అవుతుంది ఏమంటే ఫండ్స్ రాలేదు ఓపెనింగ్ చేసామండి పేరు ఓపెనింగ్ చేస్తాం కదా శిలాఫలకం పెట్టడం వెళ్ళిపోవడం అంతే ఒకటి మా ఊర్లో ఒక శివాలయం ఉందండి పాతది మా పురాణం ఈ మధ్యలో మీకు రోడ్డు మీద కట్టిందా కొత్తది పురాణం దగ్గర ఒక 100 ఏళ్ళ గుడి ఉంది 20 లక్షలు శాంక్షన్ చేశాడు పోయిన సంవత్సరం చేసిపాడు ఇంతవరకు అది లేదు అది పోయిన సంవత్సరం చేసిన శాంక్షన్ చేసింది ఇప్పటి వరకు ఇంకా డెవలప్మెంట్ లేదు కట్టింది లేదు ఇంకా డెవలప్ లేదు దాన్ని మా చాలా పూర్వీకులు అన్నా దానికి ఒక జాతర జరిగేదండి అలాంటిది ఒక 10 మంది కూడా పోవట్లేదు ఆ గుడి కాడికి 10 మంది పోవట్లేదు ఆ రోజు వరకే దాన్ని శివరాత్రి రోజే 2 రోజులు మంచిగా చేస్తారు 3 రోజులు దాన్ని మళ్ళీ చూసినట్టు ఉండదు దాని దగ్గర అప్పుడు మందం బ్లేడ్ కొడతారు దాన్ని అప్పుడు మంద కలర్ వేస్తారు కథం దాన్ని మళ్ళీ దాని తెరిపి మళ్ళీ తెల్లారి మళ్ళీ దాని దగ్గర పోయేది లేదు ఎవరు దీపం ముడిచేది ఎవరు లేదు దానికి
గుడి అదే గుడే చెప్తున్నా గుడికి మన సీసీ రోడ్ వస్తాను 20 లక్షలు శాంక్షన్ చేస్తారు పోయిన సంవత్సరం. ఇదే చివరి కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఏం కాదు బీజేపీ వచ్చినా ఏం అంటారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది తెలంగాణలో? తెలంగాణలో అంటే ఇంకో క్యాండిడేట్ మంచిగా రేవంత్ రెడ్డి బాగానే ఉన్నాడు. కాకపోతే పవర్ఫుల్ ఏదన్నా అంటే ఎదుటి వాళ్ళని ఇట్లా మాట్లాడి తీసి పడడం కానీ నీళ్ళు కలుపుకొని పోయే రకం కాదు 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 90% కాదు. ఈ బీజేపీలో అంటే నా మట్టుకు అంటే కిషన్ రెడ్డి ఓపిక గల మనిషి. ఈ సంజయ్ కూడా బండి సంజయ్ కూడా చాలా పవర్ఫుల్. ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఒక ఏంటంటే మన మంచి వ్యక్తి కావాలంటే నిదానం వ్యక్తి అంటే కిషన్ రెడ్డి. ఈటెల రాజేందర్ అంటే ఏమంటారు? ఈటెల రాజేందర్ అంటే యో ఆయన చాలా ఓపిక గల మనిషి ఆయన కూడా. కానీ ఆయనకి ఇస్తారని నేను ఎట్లా చెప్తాను, ఆయన కొత్తగా వచ్చిండు. పాత సీనియర్ మనిషి చూడాలి ఎవరైనా సరే. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచిగా ఇచ్చాడు, ఉన్న రోజు బాగానే చేశాడు. ఓపిక ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు అండి, ఆయనకి ఆయన చెప్పలేము కానీ ఆయన ఓపెన్ చేసిన వారికి ఆయన కూడా ఆయన ఏమిస్తాడండి. డబుల్ బెడ్రూమ్ అన్నాడు మా గట్కేశ్వర మండలి ఎవరికైనా ఇచ్చాడా? డబుల్ బెడ్రూమ్ అసలు రాలేదు ఇక్కడ. గట్కేశ్వర మండలి నువ్వు చూపించండి, ఒక్కటన్నా చూపించండి ఒక్కటి. ఈ మంత్రి మల్లారెడ్డి మళ్ళా పేరుకి పేరుకు ఒక్కడ ఒక్క కనీసం ఎస్సీ వాళ్ళు ఉన్నారు, చాలా మంది లేనోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారండి. అందరు కలుపుకొని పోవాలి. ఓసీలో కూడా చాలా లేనో కూల్ చేసుకుంటా ఉన్నారు. ఒక్క ఇల్లు అన్న కాదని రోడ్ ఇల్లు ఊలబెట్టి కానీ ఇప్పటివరకు ఇవ్వలేరు వస్తున్నాయని చెప్పి ఊలబెట్టిరు. మరి వాళ్ళ పరిస్థితి ఏందా ఇక్కడ ఉంటున్నారు? ఒక ఇంచుమించు ఒక 10 ఇండ్లు కూలగొట్టారండి. చాలా పడిపోతాయని చెప్పారు కదా, ఒక 10 ఇండ్లు కూలగొట్టారు. గ్రామ పంచాయతీ నుంచి ఇస్తారని ఫండ్స్ ఇస్తారు. గ్రామ పంచాయతీ ఫండ్స్ లేదు, ఏమి లేదు. రోడ్ పనులు అండి, రోడ్ ఎడల్పి చేస్తాను. రోడ్ పనులు కూడా ఇండ్లు కొలుకొట్టారు, దానికి కూడా ఏమి లేదు. ఎంత ఇచ్చినా నాకు మనకు తెలిసిన మాటకైతే మంత్రి మల్లారెడ్డికి మాత్రం సీట్ ఇవ్వడం మంచిది కాదు, వద్దండి. ఆయన వద్దు, ఆయన ప్రాపర్టీ చెప్పుకోవడం వరకే అని ఆయన చేసే పని లేదండి. మల్లారెడ్డి డెవలప్మెంట్ ఏం లేదు, శూన్యం లేదు, ఏం లేదు. మా గట్కేశ్వర మండలం మాత్రం ఏం చేసింది లేదు. ఆయన స్థానికంగా బీజేపీ అభ్యర్థి ఎవరున్నారు మరి? మోహన్ రెడ్డి ఉండే, అదే కుంపల్లి మోహన్ రెడ్డి ఉండే. అతను ఒక దగ్గర దగ్గర 3 టైమ్ 4 టైమ్ నుంచి చేస్తున్నాను. అతను క్యాండిడేట్ చూడడానికి మంచి వ్యక్తి కానీ తిరిగాడు రాడు, తిరిగాడు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఉన్నారు? కిచ్చి గారు లక్ష్మణ లక్ష్మణ ఎవరు ఉన్నారు కదా, అతను వాళ్ళని గెలిపిస్తారు మరి ఇక్కడ మళ్ళీ మల్లారెడ్డిని కాదని చెప్పేసి. ఇప్పుడు జర టఫ్ ఉంటుందండి, టఫ్ ఉంటుంది. 3 పార్టీలలో 4 టఫ్ ఉంటుంది. టఫ్ ఉన్నా కానీ టీఆర్ఎస్ కే ఉంటుంది 90%. ఏదన్నా మోషన్ ఎలక్షన్ లో మోషన్ లో వచ్చేట వరకు మనం కేసీఆర్ రీసెంట్ అనుకున్నాం ఏదన్నా ఒకటి ఓపెన్ చేస్తాడు కదా. ఏదన్నా ఇప్పుడు దళిత బంధు అని చెప్పి అదేంది హుజూరాబాద్ వచ్చేసాడు కదా, హుజూరాబాద్ లో దళిత బంధు ఏం అట్లా కూడా పబ్లిక్ చూపలేకపోయారు, పబ్లిక్ చూపలేకపోయారు కదా. ఏదన్నా ఉంటే పబ్లిక్ చేసేది ఉండాలి, మా పబ్లిక్ తిరిగి క్యాండిడేట్ ఉండాలి. 10 రూపాయలు పెట్టకున్నా సరే భరోసా ఇవ్వాలి. అది ఎవరు ఉంటారని ఈసారి మాత్రం కేసీఆర్ వేస్తే కూడా దండగమ్మ. అది రాష్ట్ర నమ్మకం ఉన్న ప్లాట్లు భూములు అన్ని ఎన్ని భూములు అమ్ముకుని ఎన్ని కేసీఆర్ మళ్ళీ అధికారం అయితే అన్న అమ్మేసుకుంటాడు రాష్ట్రం మొత్తం అమ్మేస్తాడు. అమ్ముకొని పోతాడు. కడుపున అబ్బాయి కూడా అమ్మాయికి కూడా 1 లక్ష రూపాయలు అప్పు అవుతుంది. కడుపున అబ్బాయికి నేను బయట ఉన్న వాళ్ళు కాదు, కడుపున అబ్బాయి కూడా 1 లక్ష రూపాయలు అప్పు అవుతుంది. ఇది కాదు కేసీఆర్ లాంటి ఉండొద్దు చెప్తున్నా కదా. కేటీఆర్ నాయమ్మండి మన కేటీఆర్ కేసీఆర్ దండగా అన్నప్పుడు కేటీఆర్ ఇప్పుడు ఏంటంటే మన హైదరాబాద్ లో డెవలప్మెంట్స్ కదా కొద్ది అంటే అదేంది మన ఏమంటారు ఇన్ఫోసిస్ కలిసి జర బాగా నడుస్తున్నాయి అని అనుకుంటాను. నాకు సాఫ్ట్వేర్ కానీ ఇంకా మిగతా పరిశ్రమ ఇండస్ట్రీస్ తేవడం కదా మన క్యాండిడేట్ జర బాగుండని అనుకుంటాను నేను. మరి ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు కొంత ఉండే, ఇప్పుడు ఈయన వచ్చిన పోతే మాత్రం ఈయన చాలా నయం అనుకుంటాను. అయితే 90% చదువుకున్న విద్యార్థులకు అయితే కేసీఆర్ కంటే కేటీఆర్ బెటర్ అంటారు. ఇప్పుడు కేసీఆర్ దేశ రాజకీయాల్లో పోతాను చెప్తుండ్రు. ఆ టైంలో ముఖ్యమంత్రి తన కొడుకు కేటీఆర్ కన్నా హరీష్ రావు, తన అల్లుడికి హరీష్ రావు కానీ వేస్ట్ అండి. హరీష్ రావు కూడా వేస్ట్ చెప్పుకోవడానికి. కేటీఆర్ అన్నా సరే కానీ కొద్దిగా నాకు టాలెంట్ బట్టి చూస్తే మంచి టాలెంట్ మంచిగా ఉంది. తిరగడం కాదు, పని చేయడం కూడా బాగుంది. నాది బీజేపీ అమ్మా, నేను డైరెక్ట్ చెప్తున్నా, స్టేట్ గా చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా. నాకు ఈ వర్గంలో ఇప్పుడు స్టేట్ లో అంటే మాత్రం కేటీఆర్ నాయమని అనుకుంటాను. అయితే ఈ ఎమ్మెల్యేలైనా మంత్రి ఎలా కేటీఆర్ నాయం.